దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకుల ప్రజాదరణ పొందిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఇది ముందుగా భారతదేశంలో హిందీలో ప్రారంభమైంది, ఆ తర్వాత తెలుగు భాషలో కూడా ప్రారంభమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత 2వ సీజన్కి నేషనల్ స్టార్ నాని హోస్ట్గా చేశారు. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్, 4వ సీజన్, 5వ సీజన్కి టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా చేశారు. ఈ మధ్య నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. అయితే చాలామంది బిగ్ బాస్ అభిమానులు బిగ్ బాస్ ముగిసిన తర్వాత ఎప్పుడు ప్రారంభం అవుతుందా, ఎప్పుడు బిగ్ బాస్ చూద్దామా అని ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే అలా ఎదురు చూసే అవసరం లేకుండా నాగార్జున బిగ్ బాస్ ఫైనల్ 5 ఈరోజు మరో 2 నెలల్లో బిగ్ బాస్ తిరిగి ప్రారంభమవుతోంది అని తెలియజేశారు. అయితే ఇలా నాగార్జున తెలియజేసినప్పటికీ దీనిపై అన్ని రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. మరో 2 నెలల్లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ బుల్లితెర బిగ్ బాసా, లేకపోతే ఓటీటీ బిగ్ బాసా మొదలైన సీజనా అనేది అనుమానాలున్నాయి. ఇదిలా ఉంటే 2 నెలల్లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ ఓటీటీది అయినా లేకపోయినా బుల్లితెరలో బిగ్ బాస్ అయినటువంటి దానికి బాలయ్య హోస్ట్గా ఉండబోతున్నారంటూ ఒక వార్త మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్స్టాపబుల్ అనే టాక్ షోని సక్సెస్ఫుల్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బాలయ్యని సంప్రదించినట్టుగా సమాచారం. మరి బాలయ్య బిగ్ బాస్ బుల్లితెరలో అంటే ఓటీటీలో హోస్ట్ చేయడానికి సిద్ధమా అనేది చూడాలి.